ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీశతాం యశః పుణ్యం సుఖం మోక్షం ఇందిరేష్టం ప్రయచ్చతు. శ్రీగురుభ్యో నమః. మార్చి 29వ తారీఖు విదియ శుక్రవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరం. మాట విలువ తక్కువగా ఉంటుంది. మీరు నిర్వర్తించే కార్యక్రమాల విషయంలో సానుకూలత లభించడం కష్టసాధ్యం అవుతుంది. ఇతరుల అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. మిత్రుల నుంచి ఆశించడం తక్కువగా ఉండడం మంచిది. మీ నుంచి సహకారాన్ని ఆశించే వారికి సహకరించే ప్రయత్నం చేయడం ద్వారా సమస్యలను నివారించుకోవడం సులభతరం అవుతుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులని ఆకట్టుకుంటుంది. తద్వారా ఎక్కువగా ప్రయోజనాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి రోగ నిరోధక శక్తి లోపించడం వలన వచ్చే సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరితంగా వాతావరణంలో వచ్చే మార్పుల వలన ప్రభావితమయ్యే సూచనల వలన జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం ద్వారా ఆరోగ్య విషయంలో సానుకూలతను పొందగలుగుతారు. రుణ సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలను నివారించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. గౌరవ ప్రాధాన్యతతో వ్యవహరించడం వలన సమస్యలను నివారించుకోవడం సులభతరం అవుతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి విషయంలోనూ లేదా వారి ప్రవర్తన విషయంలోనూ మానసికంగా ఆందోళన చెందే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడము, అలాగే పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో అనుకూలమైన మార్పును సాధించడం కోసం వారి నిద్ర లేచే సమయంలో సుప్రభాతాన్ని వినిపిస్తూ లేపడం ద్వారా అనుకూలమైన మార్పును సాధించుకోవడం సులభతరం అవుతుంది. వారిలో దైవాన్ని చూడడం వలన వచ్చే మార్పు అనుకూలమైన మార్పుగా మనకి కనిపించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి మాట విలువ తక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయడము, ఇతరుల యొక్క భావాలను అంగీకరించడము అనే ప్రక్రియ ద్వారా అనుకూలతను సాధించడం సులభతరం అవుతుంది. ఇతరులతో వచ్చే విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం కష్టసాధ్యం అవుతుంది. ఇతరుల నుంచి వచ్చే సహకారం మీకు పూర్తి సంతృప్తినివ్వడం కష్టసాధ్యం. సామాజిక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం ద్వారా మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉపయోగపడేవిగా ఉంటాయి. రుణ సంబంధమైన సమస్యలను నివారించుకోవడంలో విజయాలను సాధించగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి మాట విలువ తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో ఘర్షణాత్మకమైన సన్నివేశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం మంచిది. మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి తొందరపడడం వలన వచ్చే సమస్యలు అధికంగా ఉంటాయి. ఆ కారణంగా వీలైనంత తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ సమస్యలను నివారించుకునే సాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సదాశివ కుటుంబిణ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత ఇతరులపై పూర్తిగా ఆధారపడవలసిన స్థితి కనిపిస్తోంది. అయితే ఇతరులపై ఆధారపడిన అంశాల్లో ఆర్థిక అంశాల విషయంలో మాత్రం ప్రత్యేకించి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడడం మంచిది కాదు. ఈ రాశి వారికి కృషి అధికంగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది. తద్వారా గుర్తింపును సాధించగలుగుతారు. అది తర్వాత కాలంలో మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించేటప్పుడు 1-2 సార్లు అనుభవజ్ఞుల యొక్క సలహాలను సేకరించి తర్వాత ముందుకు వేయడం మంచిది. శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. మీకు వచ్చే ఆర్థికపరమైన ప్రయోజనాలు మీ ఖర్చుకి సరిపడా ఉండకపోవచ్చు. ఆ కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరము. దానాధికాలకు పెట్టుబడులకు ధనాన్ని వినియోగించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని సాధించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. జనాన్ని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగపరమైన వ్యవహారాల్లో సానుకూలత లభించడం కష్టసాధ్యం. అధికారుల యొక్క ఆదరణ లభించడం కష్టతరం అవుతుంది. మీ అభిప్రాయాలను ఇతరులు ఆమోదించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నందువలన
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. భావ వ్యక్తీకరణ విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కారణంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి చేసే పనులు అంత సంతృప్తికరంగా ఉండవు. తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. భాగస్వామ్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో నష్టాలకు ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకించి జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ, వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarma@yahoo.com. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం.